पेज नंबर 180 लो व्हाट इज मेंट बाय इंटरपर्सनल स्किल्स इंटरपर्सनल स्किल्स अंटे एंटी अनि चेप्पि इच्चाडु इक्कड चूडंडि अंटे इदि कूडा सॉफ्ट स्किल्स लो उंडेटटुवंटि फोर्थ लेसन एंटि मनकि इंटरपर्सनल स्किल्स दानि नुंचि वच्चिनटुवंटि क्वेश्चन అసలు ఏంటి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి అనేది చూడండి ద ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ ఏ గ్రూప్ ఆఫ్ అదర్ పీపుల్ ఏది యాజ్ ఏ లీడర్ ఆర్ యాజ్ ఏ మెంబర్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ ఇంటర్ పర్సనల్ స్కిల్ ఇక్కడ మన యొక్క సామర్థ్యాలను గురించి మాట్లాడుతున్నాడు ఏంటి మన సామర్థ్యం ద ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ మీకు ఎదటి వ్యక్తులతోటి ఎఫెక్టివ్గా పనిచేయగలిగేటటువంటి స్కిల్స్ అనేవి ఏమిటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కానీ లేకపోతే మీ పక్కన ఉండేటటువంటి మీ పీపుల్ అందరికీ కలిపి నువ్వు ఒక లీడర్గా లేదా ఒక గ్రూప్కి ఒక హెడ్ లాగా పనిచేయాలి అనుకోండి మీ గ్రూప్ అంతటికీ ఒక ఐదుగురికో ఆరుగురికో నువ్వు ఒక హెడ్లా పనిచేస్తూ వాళ్ళందరినీ నడిపించాలి ఒక పని చేయించాలి వాళ్ళందరి చేత అలాంటప్పుడు నీకు ఎన్నో స్కిల్స్ ఉంటే ఒక మనిషికి ఒక మనిషికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి వీడి మాట వాడు విండు వాడి మాట వీడు విండు అలాంటిది ఐదుగురు వ్యక్తుల చేత నువ్వు వాళ్ళందరి చేత నీ మాట వినేటట్టు చేసుకుని వాళ్ళందరి చేత పని చేయాలి అంటే పని చేయించాలంటే మనకి చాలా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి అవసరమవుతూ ఉంటాయి అందుకని మనం ఎఫెక్టివ్గా పని చేయించాలి పని చేయించడం అవి కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆల్సో రిఫర్ టు యాజ్ పీపుల్ స్కిల్స్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరి వీటిని ఇంకో రకంగా మనం ఏం చెప్తామంటే పీపుల్ స్కిల్స్ అని అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అని కూడా అంటూ ఉంటాం అంటే ఎదుటి వాళ్ళతో సంభాషణ నైపుణ్యాన్ని కలిగి ఉంటాం అంటే చెప్తారు ఊరు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని చెప్తారు మరి అలాగ మనం మంచిగా మాట్లాడేటటువంటి స్కిల్స్ అంటే ఎదుటివాడు మంచిగా రెస్పాన్స్ ఇంటాడు దానికి మనం చెప్పినటువంటి పని చేసి పెడతాడు అందుకే మాట్లాడే విధానాన్ని బట్టి మనకు అంతా ఉండడం అనేది జరుగుతుంది ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ ద స్కిల్స్ ఏ పర్సన్ యూజ్ టు కమ్యూనికేట్ అండ్ ఇంటరాక్ట్ విత్ అదర్స్ మరి ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి చూస్తే కనుక ఒక పర్సన్ ఎదుటి వ్యక్తితో ఏ విధంగా సంభాషిస్తాడు ఏ విధంగా మాట్లాడతాడు అనే దాన్ని మన యొక్క మెయిన్ కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనడానికి మనకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయని చెప్తున్నాడు ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు రిలేట్ ఎఫెక్టివ్లీ టు అదర్స్ దీనికి కొన్ని తెలివితేటలు అవసరం మళ్ళీ ఇంటర్పర్సనల్గా ఎదుటి వ్యక్తితో మాట్లాడాలంటే సంభాషణ నైపుణ్యాలు ఉండాలి ఒకటి వెళ్ళి మాట్లాడితే ఎస్ అంటాడు రెండో వెళ్ళి మాట్లాడితే నో అంటారు అంటే ఇది మాట్లాడడంలో మన యొక్క తెలివితేటల్ని ఉపయోగించడంలో అది మాట్లాడేటటువంటి విధానాన్ని బట్టి ఉంటూ ఉంటుంది అందుకే మనకి ఏమిచ్చారంటే వాట్ ఈజ్ మెంట్ బై ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే అది రాస్తారు ఇది ఒక